కొంతమంది అక్కడ ఇక్కడ అవాకులు చెవాకులు పేలినా బ్రహ్మాండమైన పద్ధతిలో మనం ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే పద్ధతిలో ఈ సందర్భంలో నేను మీకు ఒక మాట మనవి చేస్తా ఉన్నా, ఈ దేశం కూడా దారి తప్పిపోతా ఉంది. చాలా దుర్మార్గమైనటువంటి వ్యవస్థ నడుస్తూ ఉంది. 100% దేశంలో ఉన్నాం కాబట్టి, ఈ దేశం చెడిపోనియదు కాబట్టి మనం ముందుకు పోవాలి. ఒక దుర్మార్గమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి అసహ్యం పుట్టేటటువంటి పనులు ఈ దేశంలో జరుగుతూ ఉన్నాయి. యావత్తు దేశం నలుమూలల బాగుండాలంటే కేంద్రంలో కూడా ధర్మంతో పనిచేసే ప్రభుత్వం ఉండాలి. దేశం యొక్క పరిస్థితులను అవగాహన చేసుకొని దేశాన్ని ముందుకు తీసుకుపోయే ప్రభుత్వం ఉండాలి. కులాల పేరు మీద మతాల పేరు మీద చిచ్చు పెడితే, హైదరాబాద్లో ఐటీ పెరుగుతుందంటే, ప్రశాంతంగా ఉంటే, వాతావరణం ఉంటే, ఒక ఎక్కువ బిల్డ్ అయితే పరిశ్రమలు పెరుగుతాయి, సంపద పెరుగుతుంది, భూముల ధరలు పెరుగుతాయి. హైదరాబాద్ కూడా రోజు కత్తులు వాటి పొడుచుకుంటారట, మత కల్లోలం జరుగుతుందట, పోలీస్ ఫైరింగ్ అవుతుందట, వారంలో 4 రోజులు కర్ఫ్యూ ఉంటుందట అంటే ఎవడన్నా హైదరాబాద్కు వస్తాడా? ఈ పరిస్థితి రావన్నా? సభలో ఉన్న వాళ్ళు మీరందరూ ప్రజాప్రతినిధులు కాబట్టి నేను మీ మైండ్లో ఈ మాట పెడతా ఉన్నా. ఇది చాలా దుర్మార్గం, దేశానికి ప్రమాదం, దేశానికి మంచిది కాదు, చాలా దుర్మార్గమైనటువంటి విధానం. కాబట్టి దాన్ని మనం సహించకూడదు. ఆ క్యాన్సర్ను విస్తరించనీయరాదు. ఎక్కడికక్కడనే నలిసి పారేయాలి, తరిమి కొట్టాలి దేశం నుంచి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కాబట్టి అటువంటి ప్రమాదం ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి, రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి, ప్రజల కోసం పనిచేయాలనే సంకల్పం తీసుకున్న వాళ్ళం కాబట్టి, ఖచ్చితంగా ప్రజలకు ఏది చేటో దాన్ని నిలదీసి నిగ్గదీసి దాన్ని తప్పకుండా ఎదుర్కొంటాం, దాన్ని బండకేసి కొడతాం తప్ప క్షమించి ఊరుకునే ప్రశ్న లేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఆ విధంగా మనమందరం పురోగమించాలి. నేను జాతీయ రాజకీయాలను కూడా ప్రభావితం చేసే దిశగా ముందుకు సాగుతా ఉన్నాను. తప్పకుండా తప్పకుండా 600 అయినా సరే 100కు 100% ఈ దేశాన్ని రుజుమార్గంలో పెట్టడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి సర్వశక్తులు, సకల మేధో సంపత్తిని ఉపయోగించి చివరి రక్తం పొట్టు దారబోసైనా సరే ఈ దేశాన్ని సెటిలైట్ చేయడానికి కూడా ముందుకు పోతా అని చెప్పి ఈ శుభ సందర్భంలో మనవి చేస్తూ